భువనగిరి పట్టణంలో హైదరాబాద్ చౌరస్తా వద్ద జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, ఎమ్మెస్సీ కర్ణ ప్రభాకర్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయా చిత్తం శ్రీధర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయా చిత్తం శ్రీధర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పుస్తకాలను అమితంగా ప్రేమిస్తారని తెలిపారు. పుస్తకాలపై ప్రేమతో ప్రజలు పుస్తక పఠనం చేయాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకు 2 కోట్ల నిధులను కేటాయించి గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని తెలిపారు. చిన్న చిన్న సాహిత్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, సామాజిక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకు అనుకూలమైన ఒక ఆటోరియం ఉండాలి. ఇన్ని రకాలుగా ఆలోచించి ఇవాళ భవన నిర్మాణాలు చేపడుతున్నాం. దాంట్లో భాగంగా మరి ఒక మంచి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక విస్తారమైన ఈ స్థలాన్ని కేటాయించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో భువనగిరి జిల్లా కేంద్ర గ్రంథాలయం ఒక ఆదర్శవంతమైన గ్రంథాలయంగా రూపొందించే క్రమంలో మరి పాఠకుల అవసరాలు, అభివృద్ధులు ఏమున్నాయో వాటికి అనుగుణంగా ఒక గ్రంథాలయాన్ని రూపొందించే క్రమంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులందరితో, ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, అధికార యంత్రాంగం సహకారంతో ఒక మంచి జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని భువనగిరి జిల్లా ప్రజలకు కానుకగా అర్పించడానికి కృషి చేస్తాం. దానికి అంకురార్పణ ఇవాళ జరిగింది.